ఈ పాటితి మా ముసలోడు స్టాప్ బ్లాక్లో మాయమయ్యి అతడు మన ఆవిళ్లతో మనం వేరే ఆడదంతో తులుతున్నామని చెప్పే ఉంటాడు. దీంతో మన వల్లే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అన్న ఫీలింగ్ కలగకుండా ఉంటుంది. మన ప్లాన్ కి ఎవరైనా సరే సభాష అనాల్సిందే. సాకు లేని సుందరంగవే దంత సరియ సోకు విలువ తెలుసుకుంటే ఆపండి. ఇంత వయసు వచ్చింది బుద్ధి లేదా నీతో? నీకన్నా ఎక్కువ ఉప్పు తింటున్నాను రా చావనా. ఆ ముసలితో నీకే పదే సిగ్గులేదు? నీ దగ్గర ఒట్టి మాటలు తప్ప ఇంకేం లేదు. చప్పట్లు కొడుతున్నావా? సిగ్గులేదు? కన్న తండ్రివి, నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాను నీ కన్న కొడుకు. ఎవరు కట్ చేస్తే? ఒరే శంకరావు, నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేస్తుంటాడు. నువ్వను రా. ఎరా బ్రదర్స్, మనది తలావత లక్ష రూపాయలు ఇవ్వలేదు కానీ మామగారు తొడుతు చేత లక్షలు లక్షలు పెట్టి ఫ్యాక్టరీ తట్టిస్తాడా? అంటే మన నోట్లో నాలుక లేదనేగా మనం తోడా ఆస్తిలో వాటా అడుగుదాం. అప్పుడు గానే డిప్లొమై చెప్పుతో కొట్టి బయటికి గెంటాడు. మనం ఏమైనా ఆయన పుట్టావా ఆస్తిలో వాటాడానికి? మనం ఆయనతో పుట్టవా కానీ మన పిల్లలు ఆయనతో పుట్టారుగా. అయితే ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలతో ఆస్తిలో సమాన భాగం ఉందని చట్టం చెబుతోంది. అయితే మన మాంగారుకున్న రెండేళ్లలో మన పిల్లల వాటా కూడా కావాలని కోర్టులో చేసేద్దాం. ఇంట్లోనే కాదు ఫ్యాక్టరీలో కూడా వాటా అడుగుతాం. అంతవరకు బ్రహ్మాండంగా ఉంది దాని. ఇందుతో మన పిల్లలు ఒప్పుతుంటారా? ఆడొక్కడేదే నిద్రపోతున్నప్పుడు వాడు చేయి తీసుకొని ఇంకు పోసేసి ఏలుముద్ర పెట్టేసుకుందాం. నీ మున్సిపాలిటీ బుద్ధి పోనిచ్చుతున్నావు తాదు. వాళ్ళు బాగా చదువుతున్న వాళ్ళు తదా, సంతతాలు పెడితేనే చెల్లుతుంది. అయితే మన పల్లెల వాళ్ళని ఐసు చేసి ఇదే తర సోపరా. అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది, మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు. కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోడు? అపూర్వ సహోదరులాగా అందరం కలిసే ఉంటాం. మీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పిచ్చ హ్యాపీ పోపుల డబ్బాలాగా. రే నా ప్యాకెట్ ఇచ్చేరా. నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను, అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కాస్త పెట్టు. నేను నీకోసం బిర్యానీ ఒకటే కాదు చికెన్ పొగోడి కూడా తెచ్చా. చూసావా నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ, నా బంగారం, నా కొండ. ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి తుడిసేసి ఈ పేపర్ మీద పూ సంతకం పెట్టి పెట్టి. నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా? సంతకమా? ఎందుకు? ఎందుకు? మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? మీ అమ్మ మీకోసం డబ్బడడానికి వెళ్తే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ చావుకు కారణమైన వాడిని ఊరికే వదులుతావా? మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షల లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా? ఆ పగ మీరు చూసుకోవద్దు. వాళ్ళని కోర్టుకి ఇచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీద తీసుకుంటారు అంతే. అందుకే ఈ సంతకం. ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది. ఏ పర్లేదు, ధైర్యంగా పెట్టేయండి. నేనున్నాను, వాడున్నాడు, ఆటవాడున్నాడు. ఏంటి టిచ్చింగ్ చేస్తారు? మా నాన్న మమ్మల్ని అవమానించినా సరే మాకు ఆస్తులు ఇవ్వకపోయినా సరే మా నాన్న మీద కేసు పెట్టాం. అవును, మమ్మల్ని కని పెంచి ఎంత వాళ్ళు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టమంటారా? మేం పెట్టమంటే పెట్టాం. పెట్టరా? పెట్టాం. మా కుటుంబ గౌరవాన్ని మంట కలపం. పెట్టరా? పెట్టను. అయితే లేకపోతే ఏంటయ్యా సంతకాలు పెట్టడానికి బిర్యానీ ఎందుకు దండగా? మొగుళ్ళు పని బెడ లేకుండా దేవస్థానం రెండు మీద తిరుగుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? అప్పులను కనిపించకుండా దాకుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? ఆడు బాబు మీద చేసి పెట్టుకుంటే పెద్ద అవమానం అయిపోయిందట. నువ్వు కుక్కలా గడిచేస్తే బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు ఇప్పించాలి. అదో బొక్కలో బొక్క. ఇది పాయింటే. ఇలాంటప్పుడే మన బ్రెయిన్ మన ఆటో వాడి బ్రెయిన్ లో పనిచేయాలరా. సంతకం పెట్టమని ఖరాఖండిగా చెప్పేస్తుంటే ఇంకే బ్రెయిన్ పనిచేస్తుంది నా పేరు? అది కాదురా, 4 రోజులు పసులు పెట్టామనుకో మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం, ఎలా సంతకం పెట్టమంటే అలా పెడతాం అని వాళ్లే మన కాళ్ళు పెట్టుకుంటారు. అబ్బా అబ్బా, నీ బ్రెయిన్ లో కూడా పోరడం ఉందన్నయ్యా.